యుద్ధ రంగమందు సవులు గొలియాతుతో పోరాడలేక చత్తిగిల్బడి కూర్చున్నవాడుగా ఉన్నాడు అదే గొలియాతతో దావీదు యుద్ధములో పోరాడి గొలియాతను మట్టి కరిపించిన వాడుగా ఉన్నాడు వీరిద్దరి మధ్య వ్యత్యాసము గమనించినట్లయితే చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే ఉండిపోతాడు ఎన్నిక లేని ఈ పిలిస్తీయుడు ఎంతటి వాడని చెప్పి మరి యుద్ధం అనేది దావీదు చేసిన వాడుగా ఉన్నాడు ఇతరుల జీవితాలతో నిన్ను నీవు పోల్చుకోవద్దు నీవు వారిలాగా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది చెప్పండి పిరికివాడైన సవులకి ఆపద కనిపిస్తుంది ధైర్యవంతుడైన దావీదికి దేవుని యొక్క నామము మహిమపరిచే అవకాశము కనపడుతుంది సాధ్యము కాదు అని కూర్చుంటే ఏ పని సాధ్యము కాదు సౌలులాగా జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతా దావీదులాగా గెలుస్తానన్న నమ్మకం బలవంతులు యుద్ధం చేస్తా రాజీ పడడం కంటే యుద్ధం చేయడం ఉత్తమం నమ్మకము దేవుని మీద ఉంచితే అదిని బలం అవుతుంది వేరొకరిపై ఉంచితే అదిని బలహీనత అవుతుంది ప్రయత్నించేవాడిప్పుడు ప్రపంచానికి కనపడడు గెలిచిన వాడు మాత్రమే కనిపిస్తాడు ఓసారి లోకానికి నీ సత్తా ఏమిటో చూపించు గమ్యం స్థిరంగా ఉండాలి ప్రయత్నంలో రాజీ ఉండకూడదు అప్పుడే విజయం మనదవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టండి